రామరాజ్ గారు అంటే లవ్ స్టోరీస్ అంటే ఏ మూవీ తీసుకున్నా ఇప్పుడు వచ్చే లవ్ స్టోరీస్ ఏం సిమిలర్గా ఉంటూనే ఉన్నాయి కదా, బట్ మీరు చెప్పేది చూస్తే ఇది కొంచెం డిఫరెంట్ అని చెప్తున్నారు. అంటే ఎలా డిఫరెంట్ మేకింగ్స్, అది చూపించడం డిఫరెంట్ అనుకోవాలా, రామరాజ్ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్? అంటే యాక్చువల్లీ వెరీ ఫ్రాంక్లీ నేను ఆయన ఫస్ట్ మూవీ చూడలేదు. సో మా సినిమాను చూసుకుంటే స్టోరీ ఈజ్ ఓన్లీ వెరీ డిఫరెంట్. అంటే అందరూ వాళ్ళ మూవీకి ఓకే ఇదండి ఇది చాలా డిఫరెంట్ మూవీ అండి మీరు చూస్తారు, ఇట్స్ నాట్ లైక్ దట్. ఒక్కొక్క మనిషికి కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను కదా, నేను చూస్తే ఈ సిచ్యువేషన్లో ఫర్ మీ నాకు అది ఒకలా అర్థమవుతుంది. ఫర్ సమ్మన్ లైక్ మై మదర్ ఆవిడకి డిఫరెంట్గా అర్థమవచ్చు మూవీ. ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ సీన్స్ కానివ్వండి, అండ్ ఎస్పెషలీ టాకింగ్ ఒక మూడ్కి కనెక్ట్ అవ్వాలంటే ఇట్స్ డెఫినెట్లీ హౌ సీన్ చూడడానికి ఎలా ఉండింది అనేది. అండ్ ది ఆర్ఆర్ అండ్ సునీల్ కశ్యప్ గేవ్ అస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సాంగ్స్, వెరీ గుడ్ సాంగ్స్. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇప్పుడు పెదన పాటల తర్వాత నేను అంతా ఇంకా రిపీట్ మోడ్లో వింటుందంటే మా సాంగ్సే. అండ్ నేను ఆర్ఆర్ ఫుల్గా వినలేదు, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆయన చాలా బాగా ఇచ్చుంటారు. అండ్ టాకింగ్ అబౌట్ ద ఫ్రేమ్స్ అండ్ ఆల్, ఐ రియలీ ఫుల్ క్రెడిట్ ఐ థింక్ ఐ షుడ్ గివ్ ఇట్ టు మై సినిమాటోగ్రఫర్ రామరెడ్డి గారు. యునో ఒక అండర్స్టేట్మెంట్ ఆయనకు చెప్తే దట్ బాగా తీశారు, చాలా బాగా తీశారు అని అండర్స్టేట్మెంట్, ఎందుకంటే ఒక ఆ మూడ్ ఆ ఫ్రేమ్తోనే తెలిసిపోతుంది. యునో లైక్ ఒక ట్రాలీ నాకు 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 ఎక్కడ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, ఆయనకి చూపించారు, ఆయన చూపించారు అంత బాగా.